फ्रेंड्स नैन मी रजिता वेलकम बैक टू मई चैनल रजिता कुक एंड ब्यूटी प्लीज लाइक शेयर एंड सब्सक्राइब पक्ने बेल आइकॉन ने प्रेस चाहिए। इवाल मनम हेल्दी रेसिपी चेस्तुन्नामु इदि जुन्नु अंडि इंट्लोने ईजीगा एला रेडी चेयालो चूद्दाम एंत पर्फेक्ट गा वच्चिंदो मीकु तेलुस्तुंदि कदा चूस्ते జున్ను పాలు పావు లీటరు మామూలు పాలు పావు లీటరు బెల్లము వన్ కప్ ఇలాచి ఒకటి మిరియాలు వన్ టీ స్పూను ఇవన్నీ కలిపి మనము జున్ను పాల్లో వేసుకోవాలి ఫస్ట్ జున్ను పాల్లో బెల్లం వేసుకొని కలుపుకోవాలి వన్ కప్ బెల్లం స్వీట్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు అలా వేసుకొని కలిపేసుకోవాలి బెల్లం కలిపి కరిగే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి మొత్తం బెల్లం అంతా కరిగిపోయాక ఇలాచి పౌడర్ మిరియాలు వేసుకుందాం బెల్లం కరిగింది అలా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మిరియాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి జున్ను పాలు మొత్తం అవే వాడుకుంటే వాతం అవుతది అందుకనే కొన్ని మనం వేరే పాలు కలుపుకోవచ్చు ఆవు పాలైనా సరే బర్రె పాలైనా సరే దానికి సమానంగా కలుపుకోవాలి ఇప్పుడు 1/2 లీటర్ జున్ను పాలకి మనం 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాము ఇలాచి కూడా వేసాను అన్ని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఒక పెద్ద గిన్నెలో మనము వాటర్ వేసుకుందాం అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని ఒక కింద స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టుకొని ఇందాక జున్ను పాలు మిక్స్ చేసిన గిన్నె దాని మూత పెట్టేసి 50 మినిట్స్ మనం ఆవిరి మీదనే మూత పెట్టి ఉడకబెట్టాలి ఉడకబెట్టాక ఇలా వస్తుంది మనకి ఇప్పుడు మొత్తం అయిపోయింది 50 మినిట్స్ తర్వాత తీసేసి ఒక 15 నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారనిచ్చిన తర్వాత చాకుతోటి చుట్టూ అలా అనుకొని ఒక గిన్నె పెట్టేసి మనం అలా కొట్టాలి మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇది చల్లారాకే తీయాలి లేకుంటే పగిలిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చింది మనకు జున్ను జ్యూసీ జ్యూసీగా వచ్చింది 50 మినిట్స్ పెట్టాలి మనము ఆవిరి పైన లేకుంటే రాదు చాలా ఫ్లఫీగా వచ్చింది చూడండి చూస్తే నోరూరుతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చేసి కామెంట్ రూపంలో నాకు చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ